అక్రమ సంబంధం రెండు కుటుంబాలనే కాదు నలుగురు పిల్లల్ని దిక్కులేని వారిని చేసింది అక్రమ సంబంధాల విషయంలో ఎవరైనా సరే భయపడి కళ్ళు తెరిచే దారుణ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది చింతూరు మండలం ఎర్రంపేట గ్రామానికి చెందిన రాయల శ్రీకాంత్కు ప్రియాంక అనే యువతితో అక్రమ సంబంధం ఏర్పడింది శ్రీకాంత్ వయసు ముప్పై ఎనిమిది కాగా ప్రియాంక వయసు ముప్పై ఏళ్లు వీరిద్దరికీ పెళ్లయింది కాని శృంగారం పిచ్చిలో శ్రీకాంత్ భార్యను మోసం చేశాడు ప్రియాంక భర్తను మోసం చేసింది వీరిద్దరూ శృంగారంలో మునిగి తేలేవారు అయితే ప్రియాంక భర్తకు దూరంగా ఉంటోంది భర్త దుర్గాప్రసాద్కు ప్రియాంకకు మధ్య విభేదాలు మొదలయ్యాయి అక్రమ సంబంధం మానుకోవాలని హెచ్చరించాడు దీంతో ఇద్దరూ రోజూ గొడవపడేవారు ఆ తర్వాత భర్తను వదిలేసి తన గ్రామానికి వెళ్ళిపోయింది అక్కడే ప్రియుడు శ్రీకాంత్తో ఎంజాయ్ చేసేది ఇక భర్త తన ఊళ్ళో ఉండేవాడు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి పిల్లల్ని చూసేందుకు వస్తానని చెప్పినా కూడా ఎర్రంపేటలోని ఇంటికి రానిచ్చేది కాదు దాంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు దుర్గాప్రసాద్ తనను కాదని ప్రియుడి మైకంలో ఉందని గుర్తించిన దుర్గాప్రసాద్ భార్యకు పదే పదే వార్నింగ్ ఇచ్చాడు అయినా కూడా ప్రియాంక దారి మార్చుకోలేదు దీంతో ప్రియాంక మీద ఆమె ప్రియుడు శ్రీకాంత్పై నిఘా పెట్టాడు దుర్గాప్రసాద్ తనను ఇంటికి రానివ్వకుండా పిల్లల్ని చూడనివ్వకుండా చేస్తోందని ఏకంగా సైకోలా మారిపోయాడు వారి కదలికలు గమనిస్తూ ఉండేవాడు ప్రియాంక తన లవర్ శ్రీకాంత్తో కలిసి కారులో తిరగడం గమనించి రగిలిపోయాడు ప్రియుడి కోసం తనను వదిలేసిందని కోపం పెంచుకున్నాడు అయితే తన ఇంట్లో కాకుండా శ్రీకాంత్ తన ఫ్రెండ్ ఇంట్లో ప్రియాంకతో గడుపుతున్నాడని తెలుసుకున్నాడు దుర్గాప్రసాద్ శ్రీకాంత్కు భార్య ఒక కొడుకు ఉన్నారు అక్కడ వారిద్దరూ కలుసుకోవడం ఇబ్బందిగా ఉండేది అందుకే ఫ్రెండ్ ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారని వారిని ఫాలో అవుతూ గమనించాడు నవంబర్ రెండు రెండు వేల ఇరవై మూడున రాత్రి సమయంలో ప్రియాంక శ్రీకాంత్ సదరు ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్లారు శ్రీకాంత్ తన కారును బయట పార్క్ చేశాడు అది చూసిన దుర్గా ప్రసాద్కు కోపంతో వారిని చంపాలని అనుకున్నాడు ఐరన్ రాడ్ తీసుకుని ఎర్రంపేటలోని శ్రీకాంత్ ఇంట్లోకి వెళ్లాడు అక్కడ శ్రీకాంత్ ప్రియాంక కనిపించారు వారిపై ఐరన్ రాడ్తో విచక్షణారహితంగా కొట్టాడు తల మీద బలంగా ఇద్దరినీ కొట్టడంతో వారు రక్తపు మడుగులో కుప్పకూలారు ఆ తర్వాత బయట ఉన్న శ్రీకాంత్ కారు అద్దాలను ధ్వంసం చేసి పారిపోయాడు ఆ ఇంటి వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు శ్రీకాంత్ అప్పటికే చనిపోగా ప్రియాంక కొన ఊపిరితో ఉంది వారిద్దరిని చింతూరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు కాని ప్రియాంక కూడా అప్పటికే చనిపోయిందని డాక్టర్లు తెలిపారు ఈ జంట హత్యల కేసు స్థానికంగా సంచలనం సృష్టించింది హంతకుడు దుర్గాప్రసాద్ను పోలీసులు జైలుకు తరలించారు కాని శ్రీకాంత్ చనిపోవడంతో అతని భార్య కొడుకు కన్నీటి పర్యంతమయ్యారు మరోవైపు తండ్రి జైలుకు వెళ్లి తల్లి హత్యకు గురవడంతో ఇద్దరు ఆడపిల్లలు అమ్మా అంటూ మృతదేహాన్ని పట్టుకుని ఏడవటం అందరినీ కలచివేసింది ప్రియాంక ఇద్దరు కూతుళ్లు ఇప్పుడు పేదవారైన అమ్మమ్మ దగ్గరే ఉన్నారు తమ తల్లి చనిపోయిందన్న విషయం వారికి తెలియదు ఇలా అక్రమ సంబంధం రెండు కుటుంబాలను నాశనం చేసిందని పోలీసులు సైతం వాపోయారు